అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని దక్కించుకున్న వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ వ్యూహం లేకుండా ముందుకు సాగిపోతున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇదేదో బయట వారు ఆయనంటే గిట్టనవారు చెప్తున్న మాట కాదు సాక్షాత్తు వైసీపీ నాయకులే అంటున్నారంటూ నియోజకవర్గంలో మాటలు వినిపిస్తున్నాయి వాస్తవానికి నియోజకవర్గం మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీకి కంచుకోట పైగా పరిటాల కుటుంబానికి ఇక్కడ బోలెడు సింపతి ఉంది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పరిటాల సునీత స్ట్రాంగ్ విజయాలు దక్కించుకున్నారు గత ఎన్నికల్లో మాత్రమే పరిటాల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన శ్రీరామ్ చాలా స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు అయితే గత రెండున్నర ఏళ్లుగా ఇక్కడ శ్రీరామ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ చాకచక్యంగా జనాల్లోకి వెళ్తున్నారు ప్రజలకి స్ట్రాంగ్ గా చేరువ అవుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు కేసులకు కూడా వెరవకుండా నేనున్నానంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వం మీద చేపట్టే అన్ని కార్యక్రమాలకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు దీంతో టీడీపీ భారీ ఎత్తున పుంజుకుంది ఇటీవల జరిగిన ఇంటింటి సర్వేలో శ్రీరామ్కి అనుకూలంగా భారీ ఎత్తున స్పందన కూడా వచ్చింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే గెలుపుని ఎవరూ ఆపలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి దీంతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏదో ఒకటి చేసి తన మీద పైచయ సాధించాలనికేలా వ్యవహరిస్తున్నారని వైసీపీలో నేతలు కామెంట్లు చేస్తున్నారు అంతేకాకుండా గత ఎన్నికలకు ముందు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆయన ఎంతో మోసింది మా ఎమ్మెల్యే అయితే మాకు ఏదైనా చేస్తాడని అనుకున్నారు కానీ రెండున్నర ఏళ్ళు అయిన ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదని గుసగోసు వినిపిస్తోంది పైగా సమస్యల్ని వదిలేసి ప్రజల్ని కలవడం మర్చిపోయి పై పని ఏమేవో చేస్తున్నారనే ప్రధానంగా వస్తున్న విమర్శ ఇటీవల ఒక చెరువు విషయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర గురి గురిచేసింది దీంతో రంగంలో దిగిన సునీత శ్రీరాములు ఇక్కడ ధర్నా చేశారు దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది అదేవిధంగా భూముల కబ్జా కూడా పెరిగిపోయిందనే ఆరోపణలు ఎమ్మెల్యే చుట్టూ హల్చల్ చేస్తున్నాయి నగర శివారులో జన్ భూమి కాలనీలో కోట్లాది రూపాయలు విలువ చేసే మూడు ఎకరాల్ని ఆక్రమించి యత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి జేసీబీలతో కాలనీలు ఇళ్ల పునాదులు నేలమట్టం చేశారనే చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారాలని పర్యటన శ్రీరామ్ నిలబడి స్ట్రాంగ్ గా ఎదుర్కోగలుగుతున్నారు జన్మభూమి కాలనీ వాసులు వేసుకున్న ఫెన్సింగ్ ని ఇళ్లని రాత్రి రాత్రి జేసీబీలతో ఎమ్మెల్యే అనుచరులు నేలమట్టం చేశారనే ఉన్నాయి ఎమ్మెల్యే అనుచరుల యొక్క తీరు మీద జన్మభూమి కాలనీ వాసులు ఆందోళన దిగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు మరి ఇదేం తీరు అని ప్రశ్నలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందని స్పష్టమవుతున్నా ఇంకా ఎమ్మెల్యే మేర్కోలేకపోతే మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు